విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు హంసిక విశ్వకర్మ. జనగామ జిల్లా కేంద్రం నూతన కలెక్టరేట్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో రేషన్ డీలర్లు అధిక సంఖ్యలో పాల్గొని కేసీఆర్ గారికి పూలవర్షం కురిపించారు. అలాగే మొక్కలను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వాళ్ళు మరియు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సేవా సమితి సభ్యులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డీలర్ల సారథ్యంలో పూలాభిషేకం జరిగింది. జనగామ చెట్లు నాటడం జరిగింది. చెట్లు నాటి ఈ పూలాభిషేకం చేసిన డీలర్లకు వారి బృందానికి మొత్తం చెట్లు నాటిన బడి పిల్లలందరికీ స్కూల్ యాజమాన్యానికి దీన్ని నిర్వహించిన రామ్ మనోహర్ అన్వర్ వారి బృందానికి కౌన్సిలర్లందరికీ పాల్గొన్న కౌన్సిలర్లందరికీ మేయర్ గారు చైర్మన్ గారికి మాజీ చైర్మన్లకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ ముత్తిరెడ్డి సేవా సంస్థ యూత్ రామ్ మనోహర్ కౌన్సిలర్ గారు అన్వర్ గారు వారి బృందం ఆధ్వర్యంలో గత రేషన్ డీలర్లు వారి అధ్వర్యంలో ఈరోజు మొత్తం దాటం జరిగింది. అట్లే నమస్తే తెలంగాణ స్టాఫ్ అందరూ కూడా పాల్గొని దీన్ని దేవతను చేసింది. ఈ సందర్భంగా వచ్చినటువంటి నగర మొదటి పౌరురాలు పోకల చెన్న గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు బండా పద్మ గారు, నేటి కౌన్సిలర్లు చంబర్ కొమ్మల అధ్యక్షులు పోకల లింగయ్య గారు, పట్టణాధ్యక్షులు బండా రవిరెడ్డి గారు, వచ్చిన ప్రముఖులందరికీ స్కూల్ యాజమాన్యము, రేషన్ డీలర్ అధ్యక్షులు కిరణ్ రెడ్డి గారు వారి బృందం అందరికీ పేరు పేరున నగర ప్రముఖులకు, మొన్న కాంటాక్ట్ చేసి కొద్ది చుట్టూ ఓడిపోయినటువంటి కౌన్సిలర్లకు పేరు పేరున అందరికీ అభినందనలు ధన్యవాదాలు. ఇది ఒక యజ్ఞం. వారి జన్మదిన రోజు తెలంగాణలో అటవీ సంపద తరిగిపోయింది, దాన్ని పెంచాలనే లక్ష్యంతో కేసీఆర్ గారు పట్టుదలతోటి నా జన్మదినానికి ఒక్కరు ప్రతి ఒక్క పౌరుడు కనీసము ఒక 5-10 చెట్లు పాతాలి. అంటే 4 కోట్ల మంది అంటే 10 కోట్ల మొక్కలు ఈరోజు పాతాలి అనే లక్ష్యంతో చేస్తున్న యజ్ఞము సఫలీకృతమని ఇప్పటికే దాదాపు 4-5 కోట్ల మొక్కలు నాటినట్టుగా సమాచారం వస్తుంది. ఏ పల్లెలు చూసినా మొట్టమొదటి చెట్లు నాటే కార్యక్రమమే, ఏ పల్లెలు చూసినా రక్తదాన శిబిరాల కార్యక్రమమే, పండు పత్రి కార్యక్రమం జరుగుతాం. ఇదో వినూత్నమైన ప్రపంచానికి ఆదర్శంగా ఈనాడు కేసీఆర్ గారు పుట్టినరోజు ఈ మహత్తరమైన యజ్ఞము జరుగుతుంది. దేశమంతా ఈ రాష్ట్రమే పోయి ఎదురు చూస్తుంది. కొత్త రాష్ట్రమైనా శిథిలమైన రాష్ట్రమైనా నూటీ కాబడిన రాష్ట్రమైనా దోచుకోబడిన రాష్ట్రమైనా దీన్ని అతి త్వరగా ఈ 5 ఆర్లలోపే దేశం గుర్తించే మాదిరిగా తెలంగాణ కొత్త తెలంగాణను కేసీఆర్ గారి సారథ్యంలో వారు తప్పించిన తెలంగాణను కల్లగని తెలంగాణను సాధించే తెలంగాణను దీన్ని ఒక బంగారు తెలంగాణ రూపుదిద్దుతున్నారు అనే దానికి అనేక మంది శాస్త్రజ్ఞులు నిపుణులు మేధావులు దీన్ని తేల్చి చెప్పి లెక్కలు తెచ్చి గణాంక శాస్త్రజ్ఞులు ఇండస్ట్రియలిస్టులు లెక్కలు తేల్చి అలా భారతదేశంలో ల్యాండ్ మార్క్ గా చెప్తున్న కేసీఆర్ గారి దక్షతను మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారి దక్షత వారి మేధస్సును కూడా ఈ రాష్ట్రంలో అనేక మంది మేధావులు అనేక సమస్యలలో అనేక సందర్భాలలో కూడా ఈ ప్రచురించడం జరిగింది. ఈ ఉరబడి అందరూ మనస్ఫూర్తిగా కుమిటి పుచ్చుకొని మొక్కలు నాటుతున్న అందరికీ సేవా కార్యక్రమం అందరికీ పేరు పేరున తెలంగాణ రాష్ట్రం పక్షాన జనగామ ప్రజల పక్షాన జనగామ ప్రజల ప్రజల పక్షాన అందరికీ అభినందనలు. జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు పురాభిషేకము ఈ సందర్భంగా ఎందుకు ఉపయోగిస్తున్నాం అందరికీ.
కేసీఆర్ గారి నాయకత్వం.